టు భారత్ సంతతికి చెందిన ఎంతో మంది ఇతర దేశాల్లో ఉన్నత స్థాయిలో రాణిస్తున్నారు పలు రంగాల్లో ఉన్నత స్థానంలో కొనసాగుతున్నారు పొలిటికల్ గా కూడా ఇతర దేశాల్లో రాణిస్తున్నారు అలాంటి వారి గురించి ఉన్నత స్థాయికి ఎదిగినప్పుడు ఆసక్తికర విషయాలు బయటపడుతుంటాయి మొన్నటికి మొన్న రిషి సునాక్ ఇప్పుడు శ్రీలంక ప్రధాని తాజాగా శ్రీలంక దేశం నూతన ప్రధానిగా నియమితులైన హరిణి అమర సూర్య కూడా ఈ జాబితాలో చేరారు దినేష్ గుణవర్ధన రాజీనామా అనంతరం హరిణికి పదవి దక్కింది దీంతో హరిణి ఎవరు అనే సర్చింగ్ మొదలైంది ఈ నేపథ్యంలో తన గురించి మరిన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం హరిణి అమర సూర్య వామపక్ష భావాలున్న దిశ నాయకే ప్రభుత్వం హక్కుల కార్యకర్త నుంచి ప్రధాని వరకు ఎదిగారు శ్రీలంకకు సిరిమావో బండారు నాయకే తర్వాత ప్రధాని అయిన మహిళగా నిలిచారు మొత్తం మీద శ్రీలంకకు ఆమె పదహారవ ప్రధాని విద్యావేత్త నుంచి రాజకీయ నాయకురాలిగా మారిన హరిణి ఢిల్లీలో చదువుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై నాలుగు మధ్యన ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన హిందూ కాలేజీలో డిగ్రీ చదివారు సోషియాలజీ ఆమె ఆ సమయంలో కాలేజీలో జరిగే పోటీలు పండుగల్లో ఉత్సాహంగా పాల్గొనడం హరిణి జీవితాన్ని మలుపు తిప్పింది ఇదే విషయాన్ని హిందూ కాలేజీ ప్రిన్సిపల్ అంజు శ్రీవాత్సవ తెలిపారు తమ కాలేజీ పూర్వ విద్యార్థిని ఓ దేశానికి ప్రధాని కావడం ఎంతో సంతోషకరమన్నారు తమ కాలేజీలో ఏటా విద్యార్థి ఎన్నికలు జరుగుతాయని ప్రధాని ప్రతిపక్ష నేతలను ఎన్నుకుంటామని చెప్పారు పంతొమ్మిది వందల తొంభై ప్రారంభంలో ప్రముఖ జర్నలిస్ట్ అర్ణబ్ గోస్వామి ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఇంతియాజ్ అలీ వంటి వారు హిందూ కాలేజీ విద్యార్థులుగా ఉన్నారని అప్పట్లో కాలేజీ హాస్టల్ విద్యార్థుల సంఘం అధ్యక్షుడిగా పనిచేసిన నలిన్ రాజన్ సింగ్ తెలిపారు ఆయన హరిణికి క్లాస్మేట్ కావడం విశేషం శ్రీలంక ప్రధాని హోదాలో ఆమె తమ కాలేజీని మళ్లీ సందర్శిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు కొన్నాళ్లుగా శ్రీలంక చైనాకు దగ్గర అవుతోంది ఒకప్పుడు భారత్పై ఆధారపడిన ఆ దేశం ఇప్పుడు దూరం దూరంగా ఉంటుంది అయితే నాయకే వంటి లెఫ్టిస్ట్ నాయకుడు హరిణి వంటి ఢిల్లీ కాలేజీ పాత విద్యార్థి అధ్యక్ష ప్రధానులుగా ఉన్నంతన ఇరు దేశాల సంబంధాలు పాత స్థితికి వస్తాయని భావిస్తున్నారు విద్యావంతురాలైన హరిణికి విద్య న్యాయం సైన్స్ అండ్ టెక్నాలజీ ఆరోగ్యం పెట్టుబడులు వంటి అత్యంత కీలక శాఖలు అప్పగించారు మరోవైపు శ్రీలంక పార్లమెంటు ను అధ్యక్షుడు దిశనాయకే రద్దు చేశారు నవంబర్ పద్నాలుగున వారి పార్లమెంటుకు ఎన్నికలు జరగనున్నాయి దీని తర్వాత భారత్ శ్రీలంకల మధ్య సంబంధాలు ఏవైనా మెరుగుపడతాయో ఏమో చూడాలి